ఒక్క కథ నా కథలో ఒక పెద్ద ట్విస్ట్ తీసుకొచ్చింది మొన్న జరిగింది నిన్నటికి కథ నిన్న జరిగింది ఇవాళ కథ ఎందుకు అవుతుంది అది వేరు ఇది వేరు అది ఇది వేరు కావచ్చు జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎతవేం కనిపెట్టుకొచ్చాడు చూడు అదే అయినట్టే ఇది కూడా అవుతుందేమో కదా అది ఎలా అవుతుంది అది అదే ఇది ఇదే హలో బ్రదర్ ఓకే నువ్వేం మాట్లాడుతున్నావు అర్థం నీకు కానీ అది ఇది ఒకటే కదా బాగా గుర్తు పెట్టుకో అది అదే ఇది ఇదే నువ్వు చెప్పవు తెలుసా పాక్ పాకిజ్ పాక్ ఏమో అది ఇది ఒకటేనేమోనని భయంగా ఉంది పిచ్చి పిచ్చి ఏం భయపడకు అది ఎప్పుడు ఇది కాదు ఏమో నా అనుభవంతో చెబుతున్నా ఇది కూడా అదే అవుతుంది ఎక్కడ ఏ పొలంలో చూసినా ఇద్దరు రైతుల మధ్య జరుగుతున్న చర్చ ఇదే ఒక కథ మనల్ని ఎంతగానో ఆలోచింపు చేస్తుంది ఒక నారు నాటితే వరి పెరుగుతుంది మాట జారితే గొడవ పెరుగుతుంది కానీ ఏ నాటకుండానే గడ్డి పెరుగుతుంది ఒక కథ మనల్ని ఎంతగానో ఇన్స్పైర్ చేస్తుంది అసలు మన చుట్టూనే రకరకాల కథలు కనిపిస్తూ ఉంటాయండి మన చుట్టూ జరిగేటువంటి రకరకాల అంశాలను తీసుకుని ఒక్కొక్క ఎపిసోడ్ లో చిన్న కథ రూపంలో చెప్పుకుందాం కూడా ఉన్నాయట శ్వేత పత్రాలు అసెంబ్లీలో విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది ఇప్పటివరకు నాలుగు శ్వేత పత్రాలు విడుదల చేశారు మిగిలిన మూడు శ్వేత పత్రాలను అసెంబ్లీలో విడుదల చేయాలని నిర్ణయించారు ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిశారంటే నాకేదో ఏదో హాయ్ వీర్ అసలు ఈ శ్వేత పత్రాలు అంటే ఏంటి ఈ శ్వేత పత్రాలు గురించి గత ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది అయ్యా 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 యోతే యోతే విడుదల చేసిన ఆ నాలుగు శ్వేత పత్రాల్లో ఏముంది అయ్యా ఊట్టుగారు ఇలాంటప్పుడే గుడ్డు చేసుకోవాలి అలాగే అసెంబ్లీలో విడుదల చేయబోయే మిగిలిన మూడు శ్వేతపత్రాలను గురించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి షేర్ చేయండి లైక్ లైక్ చేయడానికి మొదటిగా శ్వేతపత్రం ఏంటని మీరు ఆలోచించినట్లయితే ఇది ప్రాథమికంగా ప్రభుత్వం జారీ చేసిన విధానాలు సిఫార్సులు మరియు వ్యూహాలను వివరించే వివరణాత్మక నివేదిక అర్థం కాలేదు కదా అడుగు చూడకు ప్రభుత్వం యొక్క పనితీరు దాని యొక్క విధి విధానాలు వివిధ శాఖలలో జరిగిన అభివృద్ధి మిగిలిన పనుల శాతం ఆ శాఖలో గల ఖజానా వివరాలను ఒక వైట్ పేపర్లో పొందుపరిచి ఆ యొక్క శాఖ యొక్క కార్యదర్శి చేత ధృవీకరించబడిన ఒక కరపత్రాన్ని శ్వేతపత్రం అంటారు ఈ యొక్క శ్వేతపత్రాలు ప్రస్తుత ప్రభుత్వ పనితీరును వివరించడమే కాకుండా గత ప్రభుత్వ యొక్క పనితీరును ఆ ప్రభుత్వ పనితీరులో గల అవకతవకలను అవినీతిని వివరిస్తూ ఉంటాయి ప్రజెంట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు ఏ విధంగా మారుతున్నాయో మనం చూస్తున్నాం నూతనంగా ఏర్పాటైన కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం యొక్క వైఫల్యాలను అవినీతిని అసమర్థతను ఎత్తిచూపుతూ ఏడు శ్వేతపత్రాలను విడుదల చేయాలని నిశ్చయించుకుంది ఇప్పటి వరకు వివిధ శాఖలలో జరిగిన పనితీరును వివరిస్తూ నాలుగు శ్వేతపత్రాలను విడుదల చేసింది ఇంకా మూడింటిని విడుదల చేయనుండగా వాటిని ఈ నెల ఇరవై రెండున జరగాల్సిన అసెంబ్లీ సమావేశాల సాక్షిగా విడుదల చేయాలని ప్రభుత్వం నిశ్చయించుకున్నట్లు తెలుస్తుంది విడుదల చేసిన ఆ నాలుగు శ్వేత పత్రాల యొక్క అంశాలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో ఉపయోగకరమైన ప్రాజెక్టుగా పేరు పొందిన పోలవరంపై మొదటి శ్వేతపత్రాన్ని ఇప్పటి ప్రభుత్వం విడుదల చేసింది విడుదల చేసిన ఈ శ్వేతపత్రంలో గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య ధోరణిని అలాగే ప్రాజెక్టు యొక్క స్థితిగతులను వివరిస్తూ ఇప్పటి ప్రభుత్వం మొదటి శ్వేతపత్రాన్ని విడుదల చేసింది మన రాష్ట్రానికి ముఖ్యమైన క్యాపిటల్ సిటీపై రెండవ శ్వేతపత్రాన్ని విడుదల చేశారు రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే క్యాపిటల్ సిటీని డెవలప్ చేయకుండా మూడు రాజధానుల పేరిట గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఇప్పటి ప్రభుత్వం గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య ధోరణిని వివరిస్తూ క్యాపిటల్ సిటీపై రెండవ శ్వేతపత్రాన్ని విడుదల చేశారు మూడవ శ్వేతపత్రంగా విద్యుత్ రంగంలో జరిగిన అవకతవకలను చార్జీల పెంపు నాణ్యమైన కరెంటును అందించకపోవడం ఇటువంటి విషయాలలో గత ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆరోపిస్తూ ఇప్పటి ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేసింది నాలుగవ శ్వేతపత్రం సహజ వనరులు మైనింగ్ వంటి వాటిపై విడుదల చేశారు గత ప్రభుత్వం సహజ వనరులను విచ్చలవిడిగా దోచుకుందని మైనింగ్ విషయాలలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ ఈ యొక్క శ్వేతపత్రాన్ని ఇప్పటి ప్రభుత్వం విడుదల చేసింది విడుదల చేయబడిన ఈ నాలుగు శ్వేతపత్రాలపై గత వైసీపీ ప్రభుత్వం స్పందిస్తూ తమ ప్రభుత్వ హయాంలో ఏ విధమైన అవినీతి జరగలేదని తమపై కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ నేతలు తిప్పికొడుతున్నారు మిగిలిన శ్వేతపత్రాలను ఈ నెల ఇరవై రెండున జరగాల్సిన అసెంబ్లీ సమావేశాలలో వాటిని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది మిగిలిన ఆ మూడు శ్వేతపత్రాల యొక్క అంశాలు ఏమిటంటే ఒకటి శాంతి భద్రతలపై ఒక శ్వేతపత్రాన్ని అలాగే ఆర్థిక స్థితిగతులపై మరో శ్వేతపత్రాన్ని మూడవదిగా ఎక్సైజ్ శాఖలో జరిగిన అవినీతిని వివరిస్తూ వీటిని విడుదల చేయాలని ప్రభుత్వం నిశ్చయించుకుంది మిగిలిన ఈ మూడు అంశాలు చాలా ముఖ్యమైనవిగా మనం తెలుసుకోవచ్చు ముఖ్యంగా శాంతి భద్రతల విషయంలో గత ప్రభుత్వంలో చాలా అవకతవకలు జరిగాయని పోలీస్ శాఖను సమూలంగా నాశనం చేశారని తప్పుడు కేసులతో ప్రజలను భయపెట్టారని అలాగే తమపై కూడా తప్పుడు కేసులతో విరుచుకుపడ్డారని ఇప్పటి కూటమి నేతలు ఆరోపిస్తున్నారు అలాగే మన ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నాశనం చేశారని పెట్టుబడులు తీసుకురాలేదని రాష్ట్రం ఆర్థికంగా చాలా వెనుకబడిందని ఇప్పటి ప్రభుత్వం గత ప్రభుత్వాన్ని నిందిస్తుంది చూడు ప్రభుత్వంలో పూర్తిగా నిషేధిస్తాం అని చెప్పి కూడా చెప్తా ఒకటేసారి ఇక ఎక్సైజ్ శాఖ విషయానికి వస్తే గత ప్రభుత్వం మేనిఫెస్టోలో మద్యపాన నిషేధం అమలు చేస్తామని చెప్పి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత దానికి విరుద్ధంగా ప్రభుత్వ మద్య షాపులను నడిపిస్తూ వివిధ రకాల కృత బ్రాండ్లను వెలుగులోనికి తీసుకువచ్చి ప్రజల ధనాన్ని కాకుండా ఆరోగ్యాన్ని సహితం దోచుకున్నారని ఇప్పుడు ప్రభుత్వం ఆరోపిస్తుంది అలాగే ఎక్సైజ్ శాఖను రెండు భాగాలుగా చేసి దానిని ఏ విధంగా పెట్టించారని సెబ్ వంటి వాటిని తమకు అనుకూలంగా ఎలా వాడుకున్నారు అని కొన్ని వేల కోట్లు ఈ శాఖలో అవినీతి జరిగినట్టుగా ప్రభుత్వం ఆరోపిస్తుంది ఈ శ్వేతపత్రాల కారణంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు చాలా ఆసక్తిగా మారాయి ఉంది